ఫ్యాన్స్ వెళ్ళిపోమంటున్నారు నన్ను స్టేజ్ మీద. సో కన్ఫర్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అవుద్ది. అవ్వకపోతే మా తేజు నేను లవ్ యూ తేజ్, ఏంట్రా మీ గోల, టైం వచ్చిన అవకాశం అలా వదిలేయకూడదు, వాడుకోవాలి ఫుల్గా. ఒక సినిమాకి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలి, ఆ టెక్నీషియన్ గురించి మాట్లాడాలి. మీరు వచ్చి అలా దొబ్బితే ఏంటి అది? సినిమా గురించి మాట్లాడండి, ఉండండి, మీ గురించి మాట్లాడతా లాస్ట్లో. ఇందులో నాది, అందరికి నమస్కారం అండి. ఇందులో నాది, వాళ్ళు మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని నిర్ణయం చేసుకున్నారని నాకు అర్థమవుతూనే ఉంది. మీరైనా కూడా మాట్లాడేయండి. నేను ఇందులో కాదు, వాళ్ళు అరవక, మీరు మాట్లాడడానికి వాళ్ళు స్పేస్ ఇచ్చినా కూడా మీరు వాళ్ళు అరవాలనే కదా మీరు స్పేస్ ఇచ్చారు, అదే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ సినిమా అంతా చాలా సీరియస్గా చేశాం, ఇంటెన్స్ క్యారెక్టరు, అందుకని నవ్వుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళందరూ సరదాగా నవ్వి జోకులు వేసుకుంటూ ఇలాగా ఆ సినిమా అంతా చాలా సీరియస్గా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్లతో భయంకరమైన బ్యాక్ డ్రాప్ చేసాం కాబట్టి మేము అందరం నవ్వుకునే టైం లేదు, అందుకని క్షమించాలి. సరదాగా జోకులు వేసి ఏడిపిస్తున్నారు. పాయింట్కి వస్తే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్. ఎందుకంటే ఇది ఇందులో ఆర్టిస్టులు అందరూ యాక్చువల్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ అని చెప్తాను. ఇట్స్ అబౌట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నీషియన్స్ మూవీ అని గర్వంగా చెప్తాను నేను. మాది మేము చేసింది చాలా ఓన్లీ 10%. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్స్ కానీ, కంప్లీట్గా టీమ్ డే అండ్ నైట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ వాళ్ళు పడిన కష్టం నేను చూసాను నిజంగా. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ ఇస్ టెక్నీషియన్స్ మూవీ. అది మీరు సినిమా చూసే కూడా డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఇక నేను ఇందులో ఒక విభిన్నమైన పాత్ర, ప్రత్యేకమైన పాత్ర అని చెప్తుంటాం కదా, అటువంటి క్యారెక్టర్ చేశాను ఇందులో. ఆర్ఎంపి, ఊర్లో ఏం జరిగినా ఎవరికైనా నాకున్న పరిజ్ఞానంతో వైద్యం చేయడం, తర్వాత పరిస్థితుల ప్రభావంలో నా చేయి దాటిపై చాలా జరిగింది, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. చప్పట్లు కొట్టండిరా. మా హీరో, a beautiful soul, honest, pure soul, manchivadu, nijayithu parudu, samskaravantudu, athaniki athan career lone one of the best movie avuddidi. Nenu ee roju cheptunanu release ayin tarvataga meerandaru nannu correct ani cheptaru. Alaga maa producer garu, ayana gurinchi pratyekam cheppakkaledu, anni movies ilaage chesaru, but ee movie ki డెఫినెట్గా బాపి కానీ, ప్రసాద్ గారు కానీ, మన సతీష్ కానీ, కంప్లీట్ ప్రొడక్షన్ టీమ్ చాలా చాలా కష్టపడ్డారు, ఇష్టపడ్డారు. నాకు పర్సనల్గా ఈ సినిమా గురించి నేను చాలా చోట్ల చెప్పాను, ఎందుకంటే మన ఆర్టిస్టులు తెలిసిపోద్ది మంచి సినిమా చేస్తున్నాం, ఎటువంటి సినిమా చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఈ సినిమా గురించి నేను ఒక జోక్ అనేవాడిని, డైరెక్టర్ కార్తీక్ దండు చాలా అందరి దగ్గర బాగా దండుకున్నాడు, టెక్నీషియన్ నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి. త్వరగా సినిమా పూర్తవకపోతే అతను వేరేగా మారిపోతాడు, ఎందుకు అన్ని క్యారెక్టర్లని తనే ఎనాక్ట్ చేసి తనే వైబ్రేషన్ ఫీల్ అయ్యి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. మాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీ అయ్యిందంటే బికాజ్ ఆఫ్ మా డైరెక్టరు, అందరు ఆర్టిస్టులను పిలిచి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఎవరు ఏం చేయాలన్నది అప్పుడు క్లారిటీ వచ్చేది. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అలాగే మా హీరోయిన్ గారు, ఈ క్యారెక్టర్ నాతో నేను సినిమా అంతా ట్రావెల్ అయ్యేది మేడం సర్తో, ఆవిడతోనే ట్రావెలింగ్. చిన్నప్పటి నుంచి నేను కేర్ టేకర్ లాగా. ఇందులో సునీల్ గురించి 2 మాటలు చెప్పాలి. కొత్త సునీల్ని చూస్తారు ఇప్పుడు, టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్. అలాగే రాజీవ్ కానీ,
అలాగే సాయిచంద్ గారు కానీ, మా బేతాళ్ళు అజయ్ కానీ, శ్యామల గారు, మొత్తం ఆర్టిస్టులు క్యారెక్టర్ క్యారెక్టరైజేషను. ఇక్కడ ఇంత పెద్ద మనిషిని మర్చిపోయారు మీరు. ఎవరు? ట్రైలర్ టీజర్లో ఆవిడే ఉంది, స్టేజ్ మీద ఆవిడే ఉంది. ఈ సినిమా గురించి నేను చెప్పడం తర్వాత అందరూ చెప్తారు. సోనియా సింగ్ చాలా బాగా చేసింది అమ్మాయి. ఏంట్రా మీ గోళ? టైం అలా వచ్చిన అవకాశం అలా వదిలేయకూడదు, వాడుకోవాలి ఫుల్గా. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీరు. మా శ్యామ్ ఫోటోగ్రాఫరు, తన వర్క్ ఏంటో మీరే చూస్తారు. ఎక్సలెంట్ టీమ్, ఫెంటాస్టిక్ టీమ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది, ఎందుకంటే ఈ మధ్య చాలా ఉంది బ్యాక్ డ్రాప్ పీరియడ్ సినిమా అన్నారు, అన్నీ ఉన్నాయి ఇందులో. సో కన్ఫామ్గా సూపర్ బ్లాక్ బస్టర్ అవుద్ది. అవ్వకపోతే మా తేజు, నేను లవ్ యూ తేజ్. సంయుక్త కమియర్ను తనకు ఒక ఇంట్రడక్షన్ ఉంది, తన ఎంట్రీ ఉంది. మేము సపరేట్గా ప్లాన్ చేసాం, మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు స్పాట్ లైట్ ఎప్పుడు ఇద్దామా, హీరోయిన్ వస్తే అని. మధ్యలో కమ్ హియర్ను అంటే ఎలా? మీ పాత్ర గురించి మీరు చెప్పారు, మీ ప్రాపర్టీ మీరు తీసుకోండి, అటు వెళ్ళకండి, మళ్ళీ ఎంట్రీ లేదు. ఫ్యాన్స్ వెళ్ళిపోమంటున్నారు నన్ను స్టేజ్ మీద నుంచి. ఫ్యాన్స్ ఏమంటారు? ఉండమంటారా ఆయన ఇంకా? మీరు అటు కాదు వెళ్ళాల్సింది, ఇటు. మళ్ళీ అటు వస్తే మళ్ళీ ఎంట్రీ ఉంటుంది, ఇటు వస్తే అక్కడ కూర్చోవాల్సి వస్తుంది, అందుకని. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందులో ఆర్ఎంపీ డాక్టర్ కానీ, ఎంత ఆరోగ్యాన్ని బాగు చేశారో తెలియదు కానీ మాకైతే ఆరోగ్యాన్ని ఎప్పుడు పెంచుతూనే ఉంటారు, ఎందుకంటే నవ్విస్తూ ఉంటారు కాబట్టి. ఏంటి, నేను అక్కడే కూర్చుంటాను, వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు వాళ్ళతో పాటు. ఎక్కడైనా కూర్చోండి కానీ నా మైక్ ఇచ్చారా మీ డాక్టర్ గారు? వచ్చి తీసుకోండి. వెళ్ళమ్మా సుధా, ఏం చేస్తాం, అంతే. డాక్టర్ మాట వినాల్సి వస్తుంది, అంతే, ఏం చేయలేము.